జగన్ హయాంలో ఎవరికీ అన్యాయం జరగకూడదు, కానీ పెన్షనర్లకు జరుగుతున్నదేంటి? జగన్ సీఎం అయ్యాక ఒక్క నెల కూడా 1వ తేదీన పెన్షన్ అందుకోలేదని జగన్ కు తెలుసా? తప్పు ఎవరిది? పెన్షనర్ల డబ్బులు ఎవరు వాడేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 దాకా పరిపాలించారు. ఆ టైంలో ప్రతి నెల ఖచ్చితంగా 1వ తారీఖు కల్లా పెన్షన్, ఈ పెన్షన్ అంటే మళ్ళీ వృద్ధుల పెన్షన్ కాదు నేను చెప్తాను, వృద్ధులైనటువంటి ఉద్యోగుల పెన్షన్, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అవుతారో అలాంటి పెన్షనర్లకు సంబంధించి 1వ తారీఖు కల్లా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసి ఖజానా శాఖ నుండి వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందుతూ ఉండే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 1వ తారీఖున పెన్షన్ అందుకున్నటువంటిది లేదు అన్నది పెన్షనర్లు చెప్తున్నటువంటి, తీవ్రంగా వేధిస్తున్నారు. అది ఖజానా శాఖలో వస్తున్నటువంటి లోపము ప్రభుత్వ అసమర్థతకి సాక్ష్యం అవుతుంది. ఈవెన్ మొన్న కరోనా సందర్భంలో ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలకు సంబంధించి ఆపుకుంటారు, కానీ జనం సొమ్ముని దోచుకోరు. ఇది పెన్షనర్ల సొమ్ము, ఎవరబ్బా సొత్తు కాదు, అది వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ కష్టార్జితంలో నుంచి తీసుకున్నటువంటి డబ్బులని పక్కన పెట్టి దాని మీద నుండి వాళ్ళకి ఇచ్చేటువంటి భృతి, ఆ భృతిని కోత పెట్టారు. ఆ కోత తీరుస్తామని ఇప్పుడు కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇరు. అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోమంటారు. ఖజానా శాఖలో ఉన్నటువంటి వాడు రేపో మాపో ప్రభుత్వంలో రిటైర్ అవుతాడు, ఆ రిటైర్ అయినప్పుడు వాళ్ళ బతుకు ఇట్లాగే అవుతుంది అన్నటువంటి కనీస మానవత్వం కూడా లేకుండా ఇన్హ్యూమన్ టాక్స్ మాట్లాడుతుంటారు, అసహ్యకరంగా అసహించుకుంటుంటారు. అదే సందర్భంలో వీళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు కరువు అవుతున్నారు. అదేమంటే ఆ ఖజానా శాఖ వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేయమంటారండి ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అంటారు. ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వం నుండి సమాధానం లేదు. పెన్షనర్ల డబ్బులతో మనం సంక్షేమాలు చేసుకునేది ఏంది, లేకపోతే సంక్షేమ పథకాలకి ఏంది? ఇంతకుముందు చంద్రబాబు గారు పసుపు కుంకుమకో లేకపోతే ఇంకో దానికో వివిధ పథకాలకి మన డబ్బులన్నీ మింగేశారు, దానివల్ల అన్నీ ఆగిపోయినాయని కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది, ప్రభుత్వంలోకి వచ్చాక కూడా అదే కదా పదే పదే మంత్రులు విమర్శించేది. అలాగే ఇప్పుడు మనం చేస్తున్న సంక్షేమానికి ఇంకొకళ్ళ పొట్ట కొట్టేటువంటిది ఏంటి, వాళ్ళ నోటి దగ్గర ముద్ద లాక్కొచ్చి ఇంకోళ్ళకి పెట్టడం ఏంటి? ఇప్పుడు రేషన్ షాపుల వాళ్ళ ముద్ద తీసుకొచ్చినేమో వ్యాన్లోళ్ళకి పెడతాం, అట్లాగే మీసేవ వాళ్ళ ముద్ద తీసుకొచ్చి గ్రామ సచివాలయాలకు పెడతాం, ఇప్పుడు పెన్షనర్ల సొమ్ము తీసుకెళ్ళి వేరే సంక్షేమ పథకాలకు పెడుతుంటాం. ఇది కరెక్టేనా, మానవత్వమేనా? పోనీ ధనవంతుణ్ణి దోచుకుని పేదోడికి పెట్టాడంటే అదొక పద్ధతి, ఒక పేదోడిని దేచి ఇంకొక పేదోడికి పెట్టేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి? ఇది ఎప్పటికైనా పరిష్కరించుకోవాలి. ఇది మరి ఆయన దృష్టికి వస్తుందా లేదా, వచ్చినా పట్టించుకోలేదా? వృద్ధుడి కంట తడి పెట్టించడం, వృద్ధులకి సంబంధించినటువంటిది ఆవేదనకి గురి చేయడం, వాళ్ళ ముద్ద వాళ్ళ నోట్లో నుంచి లాగేటువంటి దౌర్భాగ్యానికి ఎట్టి పరిస్థితుల్లో పాల్పడకూడదు, ఇది ఆలోచిస్తారా లేదా అన్నది చూద్దాం.